ఎస్టాబ్లిష్ సార్ ఫ్యాక్టరీ ఇప్పటిదాకా లేఫ్ కాలేదు సార్ మరి మేము మేము మన ఎంప్లాయ్మెంట్ తో రిక్రూట్ అయినాం సార్ మేము తెలంగాణ యోధుడు వచ్చి మాకు ఇదైతే పవర్ ప్లాంట్ నడిపితే కోటి రూపాయలు లాభం సార్ ఒక పవర్ ప్లాంట్ నడిపితే ఒక్క కోటి 65 లక్షల లాభం సార్ ఇవన్నీ పోను మొత్తం అన్ని అన్ని జీతాలు కానీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోను ఇవన్నీ ఎనాలిసిస్ చేస్తాం సార్ నడిచే ఫ్యాక్టరీ సార్ ఇది ఈ సార్లు నడకపోతే చిప్పు పట్టి మొత్తం స్క్రాప్ అయిపోతుంది సార్ ఫ్యాక్టరీ కొన్ని వేల కోట్ల ఫ్యాక్టరీ సార్ 4 కోట్లు పెడితే నడిచే ఫ్యాక్టరీ ఈ రోజు కొన్ని 100ల వేల కోట్లు నడిపే అధికారం నష్టం చేసే అధికారం ఎవరిచ్చారు సార్ ముఖ్యమంత్రి అంటే లాభం చేయాలి నష్టం చేయాలి సార్ కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పట్టారు సార్ ఇప్పుడు బోధనలు అసలు ఎంతో మంది చనిపోయారు సార్ ఇప్పటికీ హార్ట్ అటాక్ అయిపోయి మొత్తం డిప్రెషన్ తోని దాదాపుగా 15 మంది చచ్చిపోయారు ఇప్పటికి సంవత్సరాలు సార్ జీతాలు లేక ఒక నెల జీతాలు 6-5 రోజులు ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ ఉంది లక్షల జీతాలు సార్ ప్రైవేట్ వచ్చినాక గది అసలు ఉండి జీతాలతో మేము బతుకుతున్నాం ఆ ఉన్న జీతాలు కూడా తీసేసాడు సార్ మరి లేఫ్ ఒక సీజన్ చేసి నెక్స్ట్ సీజన్ ఏమైంది గతేలు సార్ లేఫ్ అంటే కనీసం అది ఇల్లీగల్ లేఫ్ అదే ఫుల్ జీతాలు ఇవ్వాలా పోనీ వాళ్ళు లీగల్ గా అయినా కూడా ఆఫ్ జీతాలు ఇవ్వాలా సార్ మాకు సంవత్సరం మాకు సూసైడ్ కు పర్మిషన్ ఇవ్వండి ఇదే సార్ ప్రతి ఒక్కరు నాయకులు ఇవ్వని మాట అడుగు చేసి కొన్ని లక్షలు అప్పు చేసి మొత్తం ప్రజాప్రతి చుట్టూ తిరిగినాం సార్ మేము కవిత మేడం చుట్టూ సైకిల్ చుట్టూ హరీష్ రావు చుట్టూ నాయనరాజు రెడ్డి చుట్టూ కమిషనర్ సెక్రటరియట్ ఒక పిక్చర్ లాగా చూస్తున్నారు మాకు పోతుంటే షూర్ ఫ్యాక్టరీ అంతే తెలిసిందే కానీ కేసీఆర్ తీసుకోవాలా మరి కేసీఆర్ కూడా కలిసిన మార్చి వెళ్ళకపోయి నా దృష్టిలో ఉంది అవుతుంది మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది మేము బతుకుండాలి కదా చేసేవరకు ఒక డిసిషన్ నడిపినా నడుస్తుంది సార్ ఫ్యాక్టరీ మీకు మంచి తెలియచ్చు ఎంత సార్ 305 మంది ఉన్న ఫ్యాక్టరీలో మొత్తం పర్మనెంట్ ఎంప్లాయిస్ అంటే గవర్నమెంట్ రిక్రూట్ అయిన 305 మంది కేవలం 3 ఫ్యాక్టరీలు కలిపి ఆఫ్టర్ ఆల్ ఎంత ఖర్చు పెట్టి 70 లక్షలు జీతాం సార్ కొన్ని కోట్లు ఆ కోట్లు దీనికి కొన్ని 100ల కోట్లు వస్తున్నాం సార్ పండుగల పాపాలకు మక్కమ్మ 10 కోట్లు మంచి కుటుంబ మాకు ఏం బాధపడదు మా కడుపులు కాదు బతుకమ్మ చేసుకుంటే మాకు ఎంత క్షోభ సార్ ఎంత క్షోభ సార్ మా ఇంట్లో సౌడబ్బులు పోతున్నాను ఆనందంగా బతుకమ్మ కూడా ఎట్లా సార్ బతుకమ్మ అంటే సంతోషం ఉన్నట్టు బతుకమ్మ చేసుకోవాలా ఒక్కరు బాధపడకుండా బాధపడద్దు తెలంగాణ వచ్చినాక మీరు స్ట్రైక్ సందర్శించండి కేసీఆర్ గారు మీరు వేదిక మీద చెప్తారు మీరు స్ట్రైక్ సందర్శించండి సందర్శిస్తే మీకు అసలు మీరు ఇమీడియట్ మీరు నిర్ణయం తీసుకుని నడిపించాలండి ఆధార్ వేగం భూమి సార్ గవర్నమెంట్ నాశనం చేసింది 100 మంది తీసుకొస్తే 100 మంది ఎంపికింది సార్ తెలుగుదేశం వాళ్ళ బంద్ కాలే సార్ బంద్ కాలే తెలంగాణ ఎంత బంద్ అయితే సార్ మనసు మారాలి మేము అన్ని పోతాం చండి యాగం నాడు కోసం సార్ చండి యాగం రోజు నాకు గొంతు కోసం సార్ అది చండి యాగం అయింది ఆ రోజు బంద్ మానవ సేవ మాధవ సేవ సార్ అది రాష్ట్రం